కాలేజీలో సన్మాన ప్రోగ్రాం జరుగుతూ ఉండగా ఇక వసుధార రిషి రాకపోయేసరికి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇదేంటి, రిషి సార్కి నా మీద కోపం ఉండొచ్చు కానీ ఈ విధంగా కాలేజీకి సంబంధించిన ప్రోగ్రాంలో రిషి సార్ లేకపోతే ఎలా? ఒక కాలేజీకి ఎండీ అయ్యి ఉండి రిషి సార్ని అందరూ అడుగుతారు కదా, అందరూ మీడియా వాళ్ళు వస్తారు, మినిస్టర్ గారు వస్తున్నారు, రిషి సార్ లేకపోతే ఏం బాగుంటుంది, నా మీద కోపాన్ని పక్కన పెట్టేసి రిషి సార్ రావచ్చు కదా అని అనుకుంటూ ఉంటుంది వసుధార. అయినా రిషి సార్ లేకపోతే నా పక్కన నేను మాత్రం ఈ సన్మానాన్ని స్వీకరించను, రిషి సార్ పక్కనే ఉండాలి, రిషి సార్ చేతుల మీదుగానే ఈ సన్మానాన్ని నేను తీసుకుంటాను అని చెప్పి ఇక వసుధార జగతి మహేంద్రకి, మేడం మీరు ఇక్కడ మేనేజ్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి రిషి సార్ని తీసుకొని వస్తాను అని చెప్పడంతో ఇక జగతి మహేంద్ర వెళ్ళు వెళ్ళు మాకు కూడా కావాల్సింది అదేలే అని చెప్పి మనసులో సంతోషపడుతూ ఉంటారు. ఇక వసుధార రిషికి ఫోన్ చేస్తుంది. ఇక రిషి ఏమో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వసుధార రిషిని ఫాలో అవుతూ ఏకంగా రిషి కార్కి ఎదురుగా నించుంటుంది చేతులు అడ్డం పెట్టి. ఇక రిషి ఒక్కసారిగా బ్రేక్ వేసేస్తాడు. రిషి కారు దిగేసి, ఏంటి వసుధార పిచ్చిగాని ఏమైనా పట్టిందా, ఈ విధంగా చేతులు అడ్డం పెట్టి కారు ఆపుతున్నావేంటి, ఏమైనా జరిగితే అని అంటాడు రిషి. నాకేం జరుగుతుంది సార్, నాకేమీ జరగదు సార్. అయినా మీరేంటి సార్, ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ఈ విధంగా కాలేజీకి ఎండీ అయ్యి ఉండి వెళ్ళిపోతే అందరూ ఏమనుకుంటారు సార్ అని వసుధార అంటే, ఎవరో ఏమో అనుకుంటున్నారని చెప్పి నేను రావాల్సినంత అవసరం ఏమీ లేదు కదా వసుధార అని అంటాడు రిషి. సార్ మీకు కారణాలు ఏమైనా ఉండొచ్చు సార్, మీరు మాత్రం ఈ విధంగా ఆలోచించడం తప్పు సార్ అని చెప్పి వసుధార చెప్తూ ఉంటే ఇక రిషి మాత్రం, వసుధార అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని అంటాడు రిషి. సార్ మీరు వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే ఈ సన్మానం వద్దు, ఈ సత్కారాలు వద్దు అని చెప్పి వసుధార అనటంతో ఇక రిషి వసుధార మాటలకి ఆలోచిస్తూ ఉంటాడు. అయినా నేను కాలేజీకి ఎండీ అయి ఉండి నేను ఉండకుండా బయటకు ఈ విధంగా వచ్చేస్తే నిజంగా ఏమనుకుంటారు, అందరూ నన్ను తప్పు పడతారు కదా, ఏదో కారణాల వల్ల నేను ఈ విధంగా బయటికి రావడం తప్పు అని చెప్పి ఇక రిషి వసుధారని తీసుకొని ఆ ప్రోగ్రాంకి వెళ్తాడు. ఇక వసుధార చాలా సంతోషిస్తుంది.